हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल रमा मैडम। नेन मी रमादेवी। मन रेसीपी वच्चेसी गोधुम पिंडितो चक्कल। फ्रेंड्स, ई चक्कल चाला टेस्टीगा उंटाई, अलागे पट्टुकोंगाने तुनिगिपोतायी। फ्रेंड्स, चाला मेत्तगानू टेस्टीगानू उंटाई, पिल्ललैते चाला इष्टंगा तिंटारु। फ्रेंड्स, नेय्यि यूज चेयडं वल्ल ओकटि तिंटे इंकोकटि कूडा तिनालनिपिस्तुंदि, अंत टेस्टीगा उंटाई। इप्पुडु तयारी विधानं चूसेद्दां। नेनु ओक कप्पु गोधुम पिंडिकि कोलतलु चेप्तुन्नानु। पैन लो मुंदुगा 1 टेबल स्पून वरकु नेयि तीसुकोनी लो फ्लेम लो नेयि करिगेंत वरकु हीट चेसुकोवाली। करियाक पक्कन पेट्टेसेयाली। तर्वात ई कप्पु तोटि हाफ कप्पु वरकु बेल्लं तीसुकोंडि। फ्रेंड्स, अलागे पाव कप्पु वरकु वाटर तीसुकोनी लो फ्लेम मीद बेल्लं करिगेंत वरकु हीट चेसुकोवाली। तर्वात वडगट्टुकोवाली। बेल्लंलो एवैना मलिनालु उंटे पोतायि। तर्वात वाटिनि पक्कन पेट्टेसेयंडि। अदे कप्पु तो ओक कप्पु वरकु गोधुम पिंडिनि तीसुकुन्नानु। अलागे क्रिस्पीगा रावडं कोसं चिटिकेडु वंट सोडानी याड चेसुकोवाली। टेस्टी कोसं कोंचें साल्ट नी याड चेसुकोंडि। फ्रेंड्स, तीपि वेसिनट्लयिते सप्पगा उंटायि। इप्पुडैते मनं मुंदुगा करिगिंचुकुन्न नेय्यिनि याड चेसुकोनि बागा कलुपुकोवाली पिंडंता। వేడిగా ఉన్నట్లయితే స్పూన్ తో కలుపుకోండి ఫస్ట్ లో। తర్వాత చేతితోటి బాగా కలిసేలా కలుపుకోవాలి। ఇలా కలిపి పట్టుకున్నట్లయితే ఇలా ముద్దగా రావాలి ఫ్రెండ్స్, పగిలిపోకుండా। తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం నీళ్ళు తోటి మొత్తం కలుపుకోవాలి। కొంచెం కొంచెంగా పోసుకొని, ఒకవేళ పిండి గనక అనుకైనట్లయితే కొంచెం పొడి పిండి వేసుకోవచ్చు। ఇలా చపాతీ పిండిలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ పిండిని। ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి। 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసినట్లయితే కొంచెం మెత్తపడుతుంది పిండి। చూడండి, పట్టుకోగానే ఎలా వచ్చేస్తుంది। తర్వాత ఇలా ఏదైనా కవర్ లేదంటే గుడ్డను తీసుకొని ఆయిల్ లేదా నీటిని కొంచెం ఇలా తడుపుకుంటూ చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని చక్కలుగా ఒత్తుకోవాలి ఫ్రెండ్స్ చేతితోటి। ఇలా పిండిని మొత్తానిగా చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్। ముందుగా మనం స్టవ్ మీద pan పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి హీట్ చేసుకోవాలి। తర్వాత ఆయిల్ వేడయ్యాక ఒకదాని తర్వాత ఒకటి చక్కల్ని యాడ్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేసుకోవాలి। అన్ని వేసిన తర్వాత ఒకసారి కలబెట్టాలి ఫ్రెండ్స్। చక్కలనేవి ఒకదాని మీద ఒకటి పడినట్లయితే పక్కకు పోతాయి। ఇలా మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండండి। ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। మీకు ఎలా వచ్చింది అనే విషయాన్ని నాకు కామెంట్స్ లో షేర్ చేయండి ఫ్రెండ్స్। ఇలా ఒక వైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత వేరొక వైపుకి తిప్పేసుకోవాలి। రెండు వైపులా చక్కగా కాలాక చక్కల్ని తీసుకొని వేరొక బౌల్ లోనికి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్। కొంచెం గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చిన తర్వాత తీసేసేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే అవి వేడిగా ఉన్నప్పుడు పక్కకి తీసిన తర్వాత కూడా కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది, కాబట్టి ఈ కలర్ మనకి సరిపోతుంది। అలాగే మిగిలిన వాటిని కూడా వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్। ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। నేను ఏమన్నా కొత్త వీడియోస్ పోస్ట్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ గా